हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु इंट्लोने चला ईजी गा टेस्टी गा ओरियो बिस्किट्स नी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। इवि बयटकुन्न वाटिकंटे कूडा चला टेस्टी गा वच्चायंडी। नेनु चूपिंचिन ई कोलतलनु फालो अय्यि चेस्ते गनुक मीकु पर्फेक्ट अयिन ओरियो बिस्किट्स अनेवि वच्चेस्तायंडी। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। అదే విధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి। రెసిపీని చూసేయండి। ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు వరకు షుగర్ ని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి। ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ విధంగా అన్‌సాల్టెడ్ బటర్ ని ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోండి। ఇది రూమ్ టెంపరేచర్ లో ఉండేలా చూసుకోండి। इंदाक मनं प्रिपेर चेसुकున్న షుగర్ పౌడర్ ని వెనిలా ఎసెన్స్ ని వేసుకొని క్రీమీగా అయ్యేంత వరకు ఈ విధంగా విస్క్ చేసుకోండి। ఇప్పుడు ఒక జల్లడ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 అర కప్పు వరకు కోకోవా పౌడర్ ని, 1/2 టీస్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ని, 1/4 టీస్పూన్ వరకు బేకింగ్ సోడా ని, పించ్ ఆఫ్ salt ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకోండి। ఈ విధంగా జల్లించుకొని కర్టెన్ ఫోల్డ్ మెథడ్ లో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు మనం చేతితో కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి। దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా చేసుకొని ఒక రేపర్ లో ఈ విధంగా సీల్ చేసుకొని फ्रिज लो वका 30 मिनट्स पाटु उंचिनट्लयिते इदी बेकिंग की प्रिपेर अयिपोतुंदंडी। चूसारु कदा ई विधंगा। इप्पुडु 30 मिनट्स तर्वात ई विधंगा बटर पेपर्स नी तीसुकोनी मनं इंदाक रैप चेसुकुन्न बिस्किट मिक्स नी ई विधंगा 2 पार्ट्स किंद डिवाइड चेसुकोनी बटर पेपर पैन उंची मरला दानी पैन इंकोक बटर पेपर उंची चपाती कर तो चपाती लागा चेसुकोवालंडी। इदि बागा मंदंगा उंडकूडदु, अलागनी बागा पल्चगा उंडकूडदंडी। मीडियम साइज लो उंडाली। फ्रेंड्स, मीलो एवरैना मन चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते ना वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ई विधंगा नेनु रष्यन नाजल तो कट चेस्तुन्नानंडी। मी दग्गर बिस्किट कटर उंटे दांतो कट चेसुकोवच्चु, लेदंटे చిన్న మూత ఉన్న దాంతో కట్ చేసుకోవచ్చుండి। ఈ విధంగా కట్ చేసుకుని జాగ్రత్తగా మిడిల్ లో ఉన్న పిండినంతా తీసేసి మరలా ఉండలా చుట్టుకొని మరలా చేసుకోవాలండి। చూసారు కదా ఈ విధంగా రావాలి। ఇప్పుడు ఒక బేకింగ్ మోల్ తీసుకుని దాంట్లోకి బటర్ పేపర్ ఉంచి ఈ బిస్కెట్స్ ని దాంట్లోకి అరేంజ్ చేసుకోండి। కొన్ని నేను కడాయిలో చూపిస్తాను, మరికొన్ని ఓవెన్ లో చేస్తానండి। ఇప్పుడు ఒరిజినల్ బిస్కెట్ ని తీసుకొని ఈ విధంగా ప్రింట్ వేస్తున్నానండి। ఇది జస్ట్ మనం డెకరేషన్ కోసం అంతే, మనకి మామూలుగా ప్లేన్ గా కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ ని ఉంచి 15 టు 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి। అదే విధంగా మిగతా బిస్కెట్స్ ని నేను ఓవెన్ లో చేస్తానండి। వీటిపైన కూడా ఈ విధంగా ప్రింట్ వేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లో 160 డిగ్రీస్ వద్ద 15 మినిట్స్ వరకు బేక్ చేస్తున్నాను। మీ ఓవెన్ కెపాసిటీని బట్టి మీరు టెంపరేచర్ అనేది సెట్ చేసుకోండి। 15 మినిట్స్ తర్వాత మనకి రెండు రకాలుగా చేసిన బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి। చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుందండి। ఇప్పుడు మనం బటర్ క్రీమ్ ఐసింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం। ఈ విధంగా 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ ని, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ ని, కొద్దిగా వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి। అంతే మనకి బటర్ ఐసింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి। ఈ విధంగా బిస్కెట్ పైన ఈ విధంగా కొంచెం ఈ క్రీమ్ అనేది ఉంచుకొని ఈ విధంగా చేస్తే మనకి ఓరియో బిస్కెట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి। ఇది కొంచెం మారిన తర్వాత గట్టిపడిపోతుంది। చూసారు కదా మనకి ఓరియో బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి। థాంక్యూ ఫర్ వాచింగ్।